ఈరోజు ఆరో మాటగా మనం చూడగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన ఆరో మాటగా మనం దీన్ని చూడగలిగితే యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో చదవగలిగిన వాళ్ళు చదవండి అన్న. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆ చిరక పుచ్చుకొని సిలువలో ఉన్నప్పుడు ఆయన దాహం దాహం అన్నాడండి, దప్పికగొనుచున్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక చేదు చిరకను ఆయనకు అందించారు, దానిని పుచ్చుకొని ఆయన సమాప్తమైనది అని చెప్తున్నాడండి. ఏమంటున్నాడు? సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేనిని ఆయన సమాప్తం చేశాడు? దేనిని సంపూర్తి చేశాడు? ఎందుకు ఈ మాటలు ఇలా పలుకుతున్నాడు ప్రభు అని మనం ఆలోచిస్తే ఆయన మాట్లాడిన మాటలో ఎంతో అర్థం ఉందండి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపేటప్పుడు కొన్ని పనులు అప్పగించి పంపించాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి పనులు అప్పగించి పంపించాడు. ఆయన ఈ లోకంలో పుట్టి మరి దేవుడు అప్పగించినటువంటి ఆ పనులన్నీ కూడా బాధ్యతగా చేశాడు. ఆయన ఆ పనులన్నీ చేసి సిలువలో తన ప్రాణాన్ని మరి అర్పిస్తున్న వేళ చివరిగా ఆయన మాట్లాడుతూ సమాప్తమైనది అంటున్నాడు. సమాప్తమైనది అని చెప్పి తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఏం సమాప్తం చేశాడు యేసుక్రీస్తు వారు ఆ రోజుకు అంటే తండ్రి తనకిచ్చిన పనులన్నీ కూడా సంపూర్తి చేశాడు, సమాప్తం చేశాడు, ముగింపు పలికాడు. 12 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు వారిని దేవాలయానికి తీసుకొచ్చారు యోసేపు మరియమ్మలు, మనకు తెలుసు. లూకాసువార్త 2వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు కనబడుతుంది. ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. పస్కా పండుగ జరుగుతుంటే అనేక మంది ఆ పండుగకు యూదులు యెరూషలేము దేవాలయానికి వచ్చారు. యోసేపు మరియమ్మలు కూడా యేసుక్రీస్తును వెంట పెట్టుకొని వారు దేవాలయానికి రావడం జరిగింది. ఆ దేవాలయానికి వచ్చిన తర్వాత ఆ పండుగ కార్యక్రమాలు చూసుకొని ఇక బయలుదేరారు. యేసుక్రీస్తు వారు దేవాలయంలోనే ఆగిపోయారు. మరి ప్రభువును మాతోనే ఉన్నాడు అనుకొని వారు ముందు కొనసాగుతూ వెళ్ళారు. తీరా యేసుక్రీస్తు వారు వారి ప్రక్కన లేడు. మరి జనసమూహం విపరీతంగా ఉంది. ఈ జనాల్లో ఎక్కడో ఉండుంటాడని చెప్పేసి తిరిగారు. అక్కడ కనిపించలేదు ఆ జనసమూహంలో. బంధువుల ఇండ్లకు కూడా వెళ్ళి వెతికారు, అక్కడా కనిపించలేదు. తీరా మళ్ళా వెనక్కి వచ్చేసారు వాళ్ళు. ముందుకెళ్ళిన వాళ్ళు మళ్ళా వెనక్కి వచ్చి దేవాలయంలో చూస్తే ప్రభు ఏం చేస్తున్నాడంటే బోధకుల మధ్య కూర్చుండి వారికి ప్రశ్నలు వేస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ప్రత్యుత్తరాలు ఇస్తూ ఆయన అక్కడే ఉండిపోయాడు. ఈ లోపల యోసేపు గారు మరియమ్మ గారు అక్కడికి వచ్చి, ఎందుకయ్యా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నావు? నీకోసం మేము ఎంత వెతికాం, ఎందుకు నీవు ఇలా చేసావు అని అంటున్నప్పుడు ఆయన అన్నాడు ఒక మాట. 49వ వచనం లూకాసువార్త 2వ అధ్యాయం 49వ వచనం, ఆయన మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీకు తెలియదా అన్నాడండి. చూసారా ఎంత మంచి మాట చెప్పారు? నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా, మీరు ఎరుగరా అన్నాడండి. అంటే ఆ మాటకు అర్థమేంటి? నేను నా తండ్రి పనులు చేయడానికి లోకానికి వచ్చాను, మీరు వచ్చింది తండ్రి పనుల కోసమే, మీకు తెలియదా? ఇంతకేం చేస్తున్నాడు తండ్రి పని అక్కడ? బోధకుల మధ్య కూర్చుండి వాళ్ళను ప్రశ్నిస్తూ వాళ్ళడిగిన ప్రశ్నలకు ప్రత్యుత్తరములు ఇస్తున్నాడు ఆయన. అంటే దేవుని గురించి చెప్తున్నాడు, అదే తండ్రి పని. నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడండి. అంటే ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆయన తండ్రి పనిలోనే నిమగ్నమైపోయాడు. ఆ తండ్రి పని చేస్తూ ఏదో కూడబెట్టుకోవాలని, ఏదో సంపాదించుకోవాలని, ఏదేదో చేయాలని, శరీర కోరికలు తీర్చుకోవాలని ఆ తలంపులే మానేసి తండ్రి పనే ధ్యేయంగా ఆయన
33.5 సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ అంటున్నాడు నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? మీకు తెలియదా? ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ లోకంలో పుట్టింది, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నది, దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చింది ఎందుకు అంటే తండ్రి పనుల కోసం. దేనికోసం? తండ్రి పనుల కోసం. నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? అంటే ఆయన తండ్రి పనుల మీదనే ఉండి వాటిని సమాప్తం చేశాడు. యోహాను సువార్త 17:4 మనం చూడగలిగితే ఈ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడక ముందు తండ్రి పనుల్లో ఆయన ఉంటూ ఆ చివరి దశలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే తండ్రికి ప్రార్థన చేస్తూ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నేను నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచాను తండ్రి అంటున్నాడండి. చూసారా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఆ మాట చూడండి ఎంత బాగుందో. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేనేం చేశాను? సంపూర్ణము చేశాను. నిన్ను గూర్చి నేను తెలియపరిచాను. నీ పనులు నాకేవైతే అప్పగించావో, నేనేవి చేయాలని నీవు నిర్ణయించావో అవన్నీ కూడా నేను సంపూర్ణం చేశాను అని చెప్పి తర్వాత అంటున్నాడు. తర్వాత తండ్రి లోకము పుట్టినది మొదలుకొని నీ యొద్ద నాకు ఏ మహిమైతే ఉందో ఆ మహిమతో ఇప్పుడు నన్ను ఏం చేయాలి? నీ యొద్ద నన్ను మహిమపరచాలంటున్నాడండి. అంటే పని చేసి ఏమడుగుతున్నాడు తెలుసా? పరలోకం అడుగుతున్నాడు. మహిమ అంటే ఏంటో తెలుసా? పరలోకం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ఉంది బైబిల్. రోమపత్రిక 3:23 మీరు చూడగలిగితే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, అంటే ఆయన అనుగ్రహించే ఆ మహిమ ఏంటి? పరలోకం, పరలోక భాగ్యం. చూసారు ఎంత మంచి మాట చెప్పాడు పౌలు గారు? దేవుడు అనుగ్రహించు మహిమను పాపం వలన పొందలేకపోతున్నారట, అంటే పరలోకాన్ని చేరుకోలేకపోతున్నారు. ప్రియులారా, పరలోకం చేరుకోవాలంటే ఏం చేయాలి? మనం తండ్రి పనులు చేయాలి. నీ పని నేను చేశాను, లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే పరలోకంలో ఉందో మరలా నాకు ఆ స్థితి కావాలి, నాకు ఆ పరలోకంలో మళ్ళా ఆ స్థానం నాకు కావాలని అడుగుతున్నాడు. పరలోకం ఊరికే అడిగితే వచ్చేది కాదు ప్రియులారా. పరలోకం అనేది పని చేసి సంపాదించుకోవాలి, కష్టపడి సంపాదించుకోవాలని యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. మీరు కూడా నా వలె తండ్రి పనులు సమాప్తం చెయ్యాలి. మనం కూడా మన బ్రతుకులో మన పనులని చేసి తండ్రితో ఏం చెప్పాలి? సమాప్తమైన తండ్రి, నా చేతనైనంత వరకు నేను చేశాను, వచ్చేస్తున్నాను, నాకు పరలోక భాగ్యాన్ని ప్రసాదించని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా చెప్పగలగాలి. ఏదో యేసుక్రీస్తు వారు సిలువలో పలికారని, గుడ్ ఫ్రైడే వచ్చిందని ఆ మాటలు చెప్పుకొని ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య గుడ్ ఫ్రైడే బాగా జరిగింది అనుకోవడం కాదు. ఆ ప్రభువు చెప్పిన మాటలు మనం కూడా చెప్పాలి, మనము పలకాలి మన బ్రతుకంతా. ఈ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆ తండ్రి పనులు మన బ్రతుకంతా నిమగ్నం అయిపోయి ఉండాలి. ఆ తండ్రి పని చేసి మనం పరలోకానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన పరలోకం వెళ్ళాలంటే పని చేయాలి అని చెబుతుంటే ప్రక్కనున్న శిష్యులకు అర్థం కాలేదు. మరి ఎవరూ సరిగా పని చేయట్లేదు, మరి పరలోకం వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉండరా అని ఆయనతో ఒక మాట అన్నారు వాళ్ళు. అయితే రక్షణ పొందేవారు కొద్దిమందేనా? ఎక్కడ చూసినా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళే కనబడుతున్నారు, కానీ పనుల్లో నిమగ్నమైన వాళ్ళు ఎవరు కనిపించటం లేదు. దేవుని పనులు చేయాలన్న ధ్యాస లేదు ఈ సమాజానికి. అలాగైతే రక్షణ పొందేవారు కొద్దిమందేనా అన్నప్పుడు అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు అన్నాడండి. అనేకులు ప్రవేశించాలనుకుంటారు, చాలామంది పరలోకం వెళ్ళాలని అనుకుంటారు. క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళాలనుకుంటారు, కానీ పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఈరోజు సమాజానికి. నిజంగా దేవుని పనులు చేస్తే తప్ప మనకు పరలోకం లేదండి. మరి ఈ సంగతులు తెలుసుకున్న క్రైస్తవులు ఏమైనా దేవుని పని చేస్తున్నారా ఈరోజు సరిగా అంటే? నిజంగానండి, సత్యం తెలిసిన మనం ఆరాటపడుతున్నాం కానీ సమాజంలో చాలామంది అండి
అసలు తండ్రి పనుల మీద నిమగ్నమై లేరు. ఏదో ఆదివారం వచ్చింది ఆరాధనకు వెళ్ళి ఏదో నాలుగు పాటలు పాడుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకొని చిన్న కానుక ఇచ్చి వెళ్ళిపోదాం అనుకుంటారే గాని తండ్రి పని చేయాలి అన్న ధ్యాస ఈ రోజు క్రైస్తవ్యంలో చాలా మందికి లేదు. కొందరు ఉన్నారు కష్టపడే వాళ్ళు మంచి మనసు ఉన్న పిల్లలు, కానీ ఈ రోజు ఎక్కువ శాతం దేవుని కోసం బ్రతకని వారు దేవుని పని చేయని వారే ఉన్నారు. అందుకే అనేకులు ప్రవేశింప చూస్తారు గాని వారి వలన కాదు, రక్షణ పొందే వాళ్ళు కొద్దిమంది అన్నాడండి. మరి పరలోకానికి వెళ్ళాలంటే రక్షణ భాగ్యం మనకు దొరకాలి అంటే పని చేయాలి. ఈ సత్యవాక్యాన్ని వింటున్న మనం దేవుని పనిలో కష్టపడాలి మన బ్రతుకంతా. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21లో ఆయన అంటాడు, అందరూ కూడా సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడటం లేదన్నాడండి. అందరూ ఏం చేస్తున్నారట, సొంత పనుల్లోనే ఉన్నారట. సొంత పనులేనండి, ఎప్పుడు వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు ఎప్పుడు వాళ్ళ కార్యక్రమాల కోసం ఆలోచించే వాళ్ళు కానీ క్రైస్తవ్యంలో చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఉంటారండి దేవుని పని చేయాలన్న ఆరాటంతో ఉంటారు, దేవునికి ఇవ్వాలి దేవుని కోసం ఏదో చేయాలనే తలంపులతో ఉంటారు. చూసారా, అందరూ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు. ఆ రోజు పరిస్థితి చెబుతున్నాడు పౌలు గారు, నేనింత మంచి మాటలు చెబుతున్నా మరి ఈరోజు సంఘాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంటే సొంత కార్యాలే చూసుకుంటున్నారు. పౌలు గారంటే ఎంత మంచి వాక్యోపదేశకులండి ఆయన, అంత చక్కగా వాక్యం చెప్తున్నా తండ్రి పనిలో నిమగ్నమై ఉండని వారు ఎందరో కనిపించారు ఆయనకి. ఏదో కొంతమంది ఆయనతో కూడా జతపని వారుగా ఉన్నవాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా పని మాని వాళ్ళ సొంత పనుల్లోనే నిమగ్నమయ్యారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పని చెయ్యాలి. అసలు మనం పుట్టిందెందుకో తెలుసా? మనం ఇప్పుడు చదువుకుంటాం ఎఫీసీ పత్రిక 2:10లో, ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎందుకు చేశాడట దేవుడు మనల్ని? ముందుగానే మన కొరకు కొన్ని పనులు సిద్ధం చేశాడు. యేసుక్రీస్తు వారికే కాదు, పనులు మనకు కూడా ఆయన సిద్ధం చేశాడు. ఆ పనిని మనం చేస్తే తప్ప తిరిగి ఆయన చెంతకు మనం వెళ్ళలేం. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది అనుకుంటున్నారు ప్రార్థన చేస్తే పరలోకం వస్తుంది అనుకుంటున్నారండి. ప్రార్థనకు పరలోకం వస్తే జబదయి కుమారుల తల్లి యేసుక్రీస్తుకు ఒక మనవి చేసింది, నీ రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు కుడివైపున ఒకడు ఎడమవైపున ఉన్న సెలవిమ్మని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, అమ్మ మీరేం అడుగుతున్నారో మీకు తెలియటం లేదన్నాడండి. అంటే ప్రతిదీ అడిగేది కాదు, పరలోకం అడిగితే వచ్చేది కాదది, కష్టపడాలి. నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని జబదయి కుమారులను యేసుక్రీస్తు వారు అడిగారు. అప్పుడు వాళ్ళేమనుకున్నారంటే త్రాగే గిన్నెలోదంటే ద్రాక్షారసమే కదా, ప్రభుబలే కదా అనుకున్నారు. మంచిదే అలా అనుకున్నా పర్వాలేదు, మరి త్రాగిన తర్వాత ఏం చేయాలి? ద్రాక్షరసం త్రాగుతున్నాం రొట్టె తీసుకుంటున్నాం, ఏం చేయాలి? ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. మరి ఈరోజు ప్రకటించే వాళ్ళు ఎవరున్నారండి? ఇప్పటికీ క్రైస్తవ్యంలో దేవుడి కోసం 2 మాటలు చెప్పమంటే మాకు రాదండి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనం ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనమే చెప్పాలి, అంతే కదండి. మరి తెలియని వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? కనుక బాగా నేర్చుకొని దేవుని మాటలు ఆ తండ్రిని గురించి సమాజంలోకి వెళ్ళి మనం చెప్పాలండి. అదే దేవుని పని. పరలోకం దేవుడు ఎవరికి ఇవ్వాలని సిద్ధపడ్డాడంటే పని చేసిన వారికే ఇవ్వాలని సిద్ధపడ్డాడు. ఆ తండ్రి కూడా ఒకప్పుడు మన కోసం ఎన్ని పనులు చేశాడండి, 6 రోజులు కష్టపడి ఆయన తన పనులన్నీ ముగించాడు, అంతే కదా. ఈరోజు మనకు ఆయన తెలియజేస్తున్నది ఏంటంటే, మీకోసం నేను పనిచేసి నా పనులన్నీ ముగించుకున్నాను, నా కుమారుడు కూడా నా పనులన్నీ ముగించాడు, మీరు కూడా క్రీస్తును ధరించిన మీరు కూడా నా పిల్లలైన మీరందరూ కూడా మీ పనులు ముగించండి అని ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు గారు పరలోకం వెళ్ళే వారి గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 4:6 చూడండి పురిలారా. హెబ్రీలకు రాసిన పత్రిక 4:6 కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట
ఖచ్చితము నిశ్చయము అన్నాడు. అంటే అందరూ పరలోకానికి వెళ్ళరట, ఎవరో కొందరట. ఆ మాట చూడండి ఎలా ఉందో, ఎవరో కొందరు విశ్రాంతిలో అంటే నిత్య విశ్రాంతిలో పరలోకంలో ప్రవేశించుదురని అను మాట నిశ్చయము ఖచ్చితము. అంటే ఎవరో కొందరట వెళ్ళేది పరలోకానికి. ఇంతకీ ఎవరా కొందరు? మనకు వెంటనే ప్రశ్న వస్తుంది ఆ మాట చదువుకోగానే. ఎవరో కొందరు అన్నాడు కదా, ఇంతకీ ఎవరా కొందరు అంటే దానికి సమాధానం కూడా క్రిందనే చెప్పాడు. 9వ వచనం చూడండి, 9వ వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది, ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి, కార్యములంటే పనులు, పనులు, దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించాలి. ఎంత మంచి మాట అండి! యేసుక్రీస్తు వారు తన కార్యాలు ఎలా ముగించాడో, తండ్రి అయిన దేవుడు తన కార్యములను ఎలా ముగించాడో, మనము కూడా దేవుడు మనకిచ్చిన పనులను ముగించాలి. కార్యములు అంటే పనులు, ఆయన పనులు ముగించాలి. ఏమండి, మనకు ఎంత ఆయుష్కాలం ఇచ్చాడో మనకి తెలియదండి. మరి ఆయన మనకి ఎన్ని ఎంత పనిని సిద్ధం చేశాడో మనకు తెలియదు. ఎందుకంటే మనకి ఎంత ఆయుష్కాలం ఉందో అంత పనిని దేవుడు మనకి ప్రసాదించాడు. కనుక మనమున్నంతకాలం, మన ముగింపు రోజు వరకు మనం తండ్రి పనిలోనే నిమగ్నం అవ్వాలి, తండ్రి పని చేయాలి. ఆయన విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ఏం చేయాలి? ముగించి ఆ తర్వాతనే విశ్రాంతిలోకి వెళ్ళాలి. అసలు విశ్రాంతి అంటే ఎవరికి ఇస్తారండి? పని చేసిన వాళ్ళకి విశ్రాంతి ఇస్తారు. ప్రభుత్వం వాళ్ళు వారం రోజులు పని చేసుకుని ఒకరోజు విశ్రాంతి ఇస్తున్నారు. అంటే విశ్రాంతి అనగానే ఒక విషయం మనకు అర్థం కావాలి, పని చేస్తే తప్ప విశ్రాంతి లేదు. ఈరోజు క్రైస్తవ్యం ఈ విషయాన్ని గుర్తించాలి. విశ్రాంతి ఎవరికి అవసరం? పని చేసేవాడికి విశ్రాంతి అవసరం. ఉదయం నుంచి సాయంకాలం వరకు పనిచేసి రాగానే తల్లి అంటుంది కుమారుడితో, నాన్న కష్టపడి వచ్చావు కదరా, కొంచెం రెస్ట్ తీసుకున్నానా, పడుకో అంటుంది. అదే ఊరు మీద పడి రోజు తిరుగుతున్నాడు అనుకోండి, వాడు వచ్చి నేను విశ్రాంతి తీసుకుంటానంటే ఏముంటుంది తల్లి? నీకు నిత్య విశ్రాంతి కదరా, రోజు విశ్రాంతి, నువ్వేం చేస్తున్నావు, నువ్వేం కష్టపడుతున్నావు? ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం ఇప్పటి వరకు నువ్వు విశ్రాంతిలోనే ఉన్నావు, ఎప్పుడు పని చేసావు, జలసరాయిలాగా తిరుగుతున్నావు కదా. తల్లి ఎంత బాధతో మాట్లాడుతుందండి. కనుక ప్రియులారా, ఈ మాటలు మనం ఆలోచించాలి. పరలోకం అనేది పని చేస్తేనే మనకు దొరుకుతుంది, లేదా నిత్య నరకంలో బాధలు అనుభవించక తప్పదు. పని చేస్తే పరలోకం, పని చేయకపోతే నిత్య నరకం. ఒక్క మాట చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడగలిగితే, 16వ వచనంలో ఇంతకీ తండ్రి పని ఏంటి? తండ్రి పనులు ఏంటండి? సువార్తను ప్రకటించటం, దేవుని గూర్చి చెప్పటం, అంతే కదా తండ్రి పనులు. తండ్రి పనులు చేయాలంటున్నారు, ఇంతక పనులు ఏంటని మీరు అనుకుంటున్నారా? పౌలు గారు చెబుతున్నాడు, సువార్త ప్రకటించటం. యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము బాధ్యత నా మీద మోపబడినది, నా కర్తవ్యం. అయ్యో, నేను సువార్త ప్రకటింపకపోయిన ఎడల నాకు చాలా శ్రమలు వస్తాయని చెప్పాడండి. సాధారణంగా ఏమండి, సువార్త ప్రకటిస్తే శ్రమ వస్తుంది, అంతే కదా. మేము ఎప్పుడు వెళుతుంటామండి, రాత్రి అయితే వరంగల్లో మీటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి తెల్లవారుజామున 4:30 అయిందండి. కంటి మీద సరిగా కొనుకులేదు, ఖమ్మంలో బైక్ పెట్టుకొని మళ్ళీ ఆ ట్రైన్ దిగిన తర్వాత, 2:30 ట్రైన్ దిగిన తర్వాత అక్కడి నుంచి బైక్ మీద వచ్చానండి. ఇంటికి వచ్చేసరికి అసలు బండి మీదనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత అది. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడిందది. అయ్యో, ఒకవేళ నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడండి. ప్రకటిస్తే ఎక్కడ శ్రమ వస్తుంది? ఎంత భారంగా ఉందంటే నిద్ర లేకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి?
ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో శరీరంలో. అందుకే పౌలు గారు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాడు కానీ దేవుని పనిలో ఉన్న ఆనందంతో ఆంతర్య పురుషుడు ఆనందంలో ఉన్నాడని చెప్పాడండి. దినదినము నూతన పరచబడుతున్నాడు. మనం కూడా సువార్త ప్రకటనలకు వెళ్ళినప్పుడు, సువార్త సభలకు వెళ్ళినప్పుడు నిజంగా సమయం అయిపోతుంది, శరీరంలో కొంత బాధ ఉంటే ఉండొచ్చు, కానీ ఈరోజు నా తండ్రి పనికి వెళ్ళొస్తున్నానన్న ఆనందం నిజంగా ఆ కష్టాన్ని బాధను మరిచిపోయేటట్లు చేస్తుందండి. నిజంగా దేవుని పనిలో ఉన్న ఆనందం ప్రపంచంలో ఎక్కడ దొరకదు. కనుక దేవుని పని చేస్తే కష్టంగా ఉన్నా ఇందులో బాధ ఉంటుంది. ఈ కష్టాలని అనుభవించి దేవుని పనిలో మనం శ్రమపడి లోకాన్ని ముగించుకుంటే నిత్యము ఆనందం ఉంటుంది మనకి. అదే అన్నాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అదే ప్రకటిస్తే, ప్రకటిస్తే పరలోక భాగ్యం దొరుకుతుంది. నేను ఇది ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం. ఆ జీతం ఏంటి? పరలోకం. వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను జీతమిస్తానన్నాడు యేసుక్రీస్తు వారు. పని చేస్తే జీతం. జీతాలు ఎవరికి ఇస్తారు? ఏం పని చేయకుండా ఎక్కడికైనా వెళ్ళి ఆ ఏమన్నా జీతం అంటే ఏం చేసేవారు నువ్వు అంటారు. జీతం అంటేనే పని చేసిన వాళ్ళకి. కాబట్టి ఇష్టపడి నేను చేస్తే నాకు జీతం దొరుకుతుంది. నేను ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడింది. మనకు కష్టమైనా పని చేయాల్సింది అంతే. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి? పని చేయటం మీకు ఇబ్బందిగా ఉన్నా తప్పనిసరిగా పని చేయాలి. ఎందుకంటే పని చేస్తే పరలోకం, పని చేయకపోతే నిత్య నరకం. యేసుక్రీస్తు వారు తండ్రి పనులు సమాప్తం చేసి సిలువలో ఆయన పలికిన మాట సమాప్తమైనది. మనం కూడా ఆయన పనులన్నీ చేసి ముగింపు దశలో తండ్రి నువ్వు ఇచ్చిన పనులు నేను సమాప్తం చేశానని తండ్రికి చెబితే ఆయన ఆనందంతో పరదయసులో మనకు చోటిస్తాడు. ప్రభు వస్తాడు, ఒకరోజు పరలోకం అనే ఆ జీతాన్ని మనకు ప్రసాదిస్తాడు.